నమస్తే, నేను శారద. అవనికి స్వాగతం. ఏదో ఒకటి చేయాలన్న తపన మనసు లోతుల్లోంచి రావాలి. ఒక్కోసారి జీవితం నిస్సారంగా మారినప్పుడు, లేదా ఏ పని లేక సమయం ఎలా గడపాలో తెలియనప్పుడు ఏదైనా ఆర్ట్ నేర్చుకుందామనిపిస్తుంది. మనం నేర్చుకునే కళ మనకి కాలక్షేపాన్ని ఇవ్వడమే కాదు, మనసును ప్రశాంతంగా ఉంచాలి, అలాగే సమాజానికి ఉపయోగపడాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునేలా ఉండాలి. ఈ అన్ని రంగాల్లోనూ ఆలోచించి మనం వ్యాపకాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ అలాంటి వ్యాపకాన్ని ఎంచుకున్న ఓ మహిళ అంతరంగాన్ని తెలుసుకుందాం. ఇవాళ్టి ఎవరో ఒకరిలో నిలువెత్తు ఎత్తైన చెట్లను మెడలు వంచి మన నట్టింట్లో ఒక పళ్ళెంలో పెంచేసుకోవచ్చా? వటవృక్షాలను సైతం మరుగుజ్జు మొక్కల్లా మార్చేసి మన పెరట్లో చిన్న కుండీల్లో కూర్చోబెట్టచ్చా? పర్యావరణంపై ఆసక్తి ఉండాలే కానీ బోన్సై మొక్కలను మనము పెంచుకోవచ్చు. ఆ ఆర్ట్ని ఆదాయ మార్గంగాను మలుచుకోవచ్చు. ప్రకృతి మనిషి జీవితంలో భాగం. అది తెలుసుకుని జీవించిన వారి జన్మ అర్థవంతంగా ఉంటుంది. మన చుట్టూ ఉండే ప్రకృతిని ప్రేమించినప్పుడే మన జీవితానికి శాంతి, సుఖ సంతోషాలు. మనం కూడా ప్రకృతిలో భాగమే. ఆ చెట్లు చేమల్లాగే మనము ఈ భూమి మీద బతకడానికొచ్చాం. కాని మనిషి కాంక్రీట్ జంగిలికి బానిసైపోతున్నాడు. ఆ ఫలితమే నగరాల్లో చెట్లన్నవి లేకుండా పోతున్నాయి. చెట్లు మనకు ఆయుష్షు పోసే ప్రాణ ప్రదాతలు. కాని చాలా తక్కువ మందికే ఈ అంశం పైన అవగాహన ఉంటుంది. పచ్చని ప్రకృతి అవసరాన్ని, ఆవశ్యకతని బాగా తెలుసుకున్న వ్యక్తి శ్రీదేవి. అందుకే అరుదైన ఈ ప్రకృతికి నేస్తంగా మారారామె. ఆమె ఇంటికి వెడితే ఒక ఉద్యానవనంలోకో చిన్న అడవిలోకో వెళ్లిన అనుభూతి కలుగుతుంది. నమస్కారం అండి, నా పేరు శ్రీదేవి. నేను హౌస్ వైఫ్ని. నేను ఈ బోన్సాయి ఒక 32 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. హైదరాబాద్లో ఇప్పుడు చాలా చెట్లు నరికేసి కాంక్రీట్ జంగిల్లాగా అయిపోయినాయండి. అన్ని బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో మనకి చెట్లు మనం ప్రకృతికి చాలా దూరం అయిపోతున్నాం. మనిషి ప్రకృతికి దూరంగా అయిపోతున్నాడు. సో ఈ పరిస్థితుల్లో బోన్సాయి కళ చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ఇళ్లలో, చిన్న ఫ్లాట్స్లో, చిన్న వరండాలో మీరు 4 చెట్లు, మర్రి చెట్టు కానీ ఏ చెట్టు కానీ పెట్టుకుంటే మీకు చక్కటి ఆక్సిజన్ అందుతుంది. చెట్లు చూడటానికి అందంగా కళగా కూడా ఉంటాయి. సో ఈ మన చాలామంది హౌస్ వైఫ్సే ఎక్కువ మంది మాకు మెంబర్స్గా ఉన్నారు. ఇంకా చాలామంది ఇది ఈ కళ నేర్చుకుంటే ఇది చాలా ఉపయోగం అని. తర్వాత ఇప్పుడు చాలామంది జెంట్స్ కూడా మాకు ఇప్పుడు చాలామంది ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. క్లాసులకి తీసుకోవడానికి కానీ మెంబర్స్గా కానీ ఉన్నారు. బోన్సై ఇదొక అరుదైన ఆర్ట్. ఆకాశాన్నంటే చెట్లను సైతం పొట్టిగా మన చేతికి చిక్కేలా కేవలం ఒక చిన్న పళ్ళెం లాంటి కుండీలో పెంచుకోగలగడమే ఈ ఆర్ట్. సో ఇది ఒక కళ, చాలా అందమైన కళ. దీన్ని మనం ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఈ బోన్సాయ్ చెట్లు పెద్ద పెద్ద వృక్షాలని చిన్న చెట్లుగా చేయటం అన్న కాన్సెప్ట్ ఇది. బోన్సాయ్ అంటే జపనీస్ వర్డ్, బోన్ అంటే ఒక స్మాల్ ట్రే, అండ్ సాయ్ అంటే చెట్టు. సో ట్రీ ఇన్ ట్రే అని అర్థం అనమాట అండి. చిన్న లోతు తక్కువ కుండీలో పెద్ద పెద్ద చెట్లు పెంచడం అన్నది దీని అర్థం. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మంచి కళ అని నేను అనుకుంటున్నాను. జంగిళ్లను తలపించే నగరాలలో కనీసం పచ్చని చెట్లు కరువైపోతున్నాయి. ప్రకృతికి మనిషి రాను రాను దూరమైపోతున్నాడు. ఆ లోటుని తీరుస్తుంది బోన్సాయి. ఎలాంటి చెట్టునైనా మన ఇంటి కారిడార్లో, పెరట్లో, నట్టింట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
కాకపోతే కాస్త జాగ్రత్తగా చిన్న పిల్లలను పెంచినంత శ్రద్ధగా పెంచాలి వాటిని. బోన్సాయ్ ఈ రకంలో మనం పెంచలేని చెట్టంటూ ఉండదు. నర్సరీల నుంచి తెచ్చే చిన్న చిన్న మొక్కలను బోన్సాయ్ షేపుకు మళ్లించుకోవడం ఒక ఆర్ట్. గతంలో ఈ ఆర్ట్ కి పెద్దగా ఆదరణ లేకపోయినా ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరుగుతోంది. ఇండో జాపనీస్ అసోసియేషన్ ముంబై శాఖ ద్వారా నగరంలో ఫ్రెండ్స్ బోన్సాయ్ సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు శ్రీదేవి. ఈ రంగంలోకి ఎందుకు ఎలా వచ్చారంటే ఆమె ఏమంటున్నారో చూడండి. 32 ఇయర్స్ క్రితము ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇలా బోన్సాయ్ చెట్లు ఇక్కడ ఎవరో ఒక టీచ్ చేస్తున్నారని నేర్పిస్తున్నారని. అప్పుడు మేము సికింద్రాబాద్ గవర్నమెంట్ క్వార్టర్లో ఉండేవాళ్ళం, దాని పక్కడే జొరాస్ట్రియన్ క్లబ్లో నేర్పిస్తున్నారని అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది చూసి ఆ చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ మొదటి నుంచి నాకు. దాని వలనే అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఒక 5 నలుగురో మెంబర్స్ ఉన్నారండి, కొద్దిగా నేర్చుకున్నాం. కానీ ఎక్కువగా మేము పుస్తకాలు చూసే ఈ ఆర్ట్ని డెవలప్ చేసుకున్నామండి. దాని తర్వాత స్లోగా మేము అందులో మెంబర్లు అయ్యాక స్లోగా మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. 10 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మాకు 100 మంది మెంబర్లతోటి మేము ఈ సొసైటీని నడుపుతున్నాం. నేను 15 ఏళ్ళ క్రితం ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా అయ్యాను. నగరంలో విదేశీ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు వెలిసాక అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువయ్యాక ప్రకృతి ప్రేమికులు క్రోటన్స్, ఇండోర్ ప్లాంట్స్ పైన ఇలా బోన్సాయ్ వెరైటీలపైన ఆసక్తి చూపిస్తున్నారు. మన గార్డెన్లో ఇలాంటి మొక్కలు పెంచుకుంటే అందానికి అందం, మనసుకు ఆహ్లాదం, అంతో ఇంతో ఆర్థిక ఆదాయం. బోన్సాయ్ ఇదొక ఆహ్లాదకరమైన కళ. దీనికి కొంత ఓపిక, కోరిక, సహనం అవసరం. మనిళ్ళు పచ్చగా ఉండాలనిపిస్తేనే, మనకి మంచి కాలక్షేపం కావాలనిపిస్తే, అంతో ఇంతో ఆదాయం రావాలనుకుంటే, ఎలైట్ సర్కిల్స్లో పరిచయాలు పెరగాలంటే ఈ కళ మనకి అద్భుతంగా అక్కరకొస్తోంది. అది ఎలాగంటారా, మీరే చూడండి. శ్రీదేవికి ప్రకృతి అంటే ఇష్టం, ఇంకా చెప్పాలంటే ప్రాణం. ఛాన్స్ ఇవ్వాలే గాని ఇల్లంతా మొక్కలతో నింపేసుకుని వనలక్ష్మిలా ఉండాలని తపన. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ వచ్చాక బోన్సాయ్ కళపై ఆసక్తి కలిగింది ఆమెకి. ఎవరో నేర్పుతుంటే అక్కడకు వెళ్ళి ఈ కళను తెలుసుకున్నారు. ఈ కళ నేర్చుకోవటం సులువేనండి, అందరూ నేర్చుకోవచ్చు. కానీ దీనికి చాలా ఓపిక, సహనం అవసరం. ఈ చెట్లు పెంచాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అంటే వెంట వెంటనే అవేమి పెరిగిపోవు, తయారవ్వు. అది కొంచెం టైం, ఒక 2 ఏళ్ళు పడితే చిన్న మొదలు కొంచెం మొదలవుతుంది. తర్వాత 5-6 సంవత్సరాల వరకు మనకి అది ఏమి చెట్లు తయారు కావు. దాని వల్ల ఒక్కోసారి మనకి చాలా నిరాశ కలుగుతుంది. బోన్సాయ్ చెట్లకు కొన్ని లక్షణాలు ఉండాలి. చిన్న ఆకులున్న చెట్లయితే బాగా పెరుగుతాయి. అలాగే ఈ మొక్కలని పసిపిల్లలను సాకినట్లు సాకాలి. ప్రకృతిలో పెరిగే ఏ మొక్కనైనా బోన్సాయ్ చేయొచ్చు, కాకపోతే చాలా జాగ్రత్తగా వాటిని సంరక్షించుకోవాలి. చెట్లు తెచ్చుకోవడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు, ఎక్కడ ఉంటాయి, ఎలా దొరుకుతాయి, ఈ బోన్సాయ్ చెట్లు వేరే రకం చెట్లు ఇవి కాదు, అలా కాదు, ఏం కాదు. ప్రకృతిలో ఉన్న ఏ చెట్టు అయినా మనం బోన్సాయ్కం చేసుకోవచ్చు. పువ్వుల చెట్లు చేసుకోవచ్చు, కాయల చెట్లు చేసుకోవచ్చు, అన్నీ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన నర్సరీలో కొనుక్కోవచ్చు, సీడ్లోంచి విత్తనం నుంచి తయారు చేసుకోవచ్చు, కొమ్మల కింద కొమ్మలకు కట్ చేసి తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ లేయరింగ్ చేయొచ్చండి, లేకపోతే అంట్లు కట్టి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం విత్తనం నుంచి చేయాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి అంట్లు కట్టి కానీ ఎయిర్ లేయరింగ్ కానీ అదొక పద్ధతి ప్రకారం కానీ మనం పెద్ద పెద్ద చెట్లు
మనం తొందరగా తయారు చేసుకోవచ్చు. తర్వాత ప్రకృతిలోంచి కూడా తీసుకోవచ్చు. పెద్ద పెద్ద పురాతనమైన బంగ్లాల్లో పెద్ద పెద్ద చెట్లు గోడలకు ఏలబడి ఉంటాయండి. అవి తవ్వి తెచ్చుకుని అవి కూడా మనం తయారు చేసుకోవచ్చు. రావి చెట్లు ఎస్పెషల్లీ మర్రి చెట్లు అవన్నీ గోడలకి పడి ఉంటాయి. అవన్నీ తెచ్చుకుని మనం దాన్ని షేప్ చేసుకుని పెట్టుకోవచ్చు. నర్సరీల నుంచి తీసుకొచ్చిన మొక్కను ట్రిమ్ చేసి ప్రూనింగ్ చేసి అది ఒక చిన్న మర్రి చెట్టులా లావు కాండంతో పొట్టిగా గుబురుగా తయారయ్యేలా దానికి తీగలు చుట్టాలి. ఇవి వైర్లు అండి, డిఫరెంట్ గాజుల్లో వైర్లు. కొమ్మ లావును బట్టి డిఫరెంట్ వైర్లకు మేము ఉపయోగించేస్తాము. ఇతను దేవేందరు నాకు హెల్ప్ చేస్తాడు వైర్లు కట్టడంలో కానీ చెట్లు చేయడంలో కానీ. సో ఇప్పుడు నేను దీనికి వైర్ చేస్తున్నాను. రెండు కొమ్మలకి కలిపి వైర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనకు ఎంత సైజు వైర్ కావాలో ఎంత కావాలో అది కొలుచుకుని కత్తిరించుకుంటే మనకు వేస్టేజ్ ఉండదు. తర్వాత ఈ వైరు అల్యూమినియం వైర్ అండి. ఇదైతే చాలా సాఫ్ట్గా మనకి బెండ్ అవుతుంది, అందుకని మేము అల్యూమినియం వైరే వాడతాము. ఇది షాప్లో దొరుకుతుంది. దీన్ని మళ్ళీ మనం రీయూజ్ వాడుకోవచ్చు. ఒకసారి కొనుక్కున్నామంటే దాన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. అదే అది తీసేసి మళ్ళీ కొంచెం సాఫ్ట్ చేసుకుని ఒకసారి ఆ షేప్ వచ్చిన తర్వాత సాఫ్ట్ చేసుకుని వాడుకోవచ్చు. దీన్ని వైర్ చేసిన తర్వాత నాకు కావాల్సిన షేప్లో నేను బెండ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఈ కొమ్మ ఫ్రంట్కి రావాలి, అందుకని నేను వైర్ చేసి ఇది ఫ్రంట్కి పెట్టుకున్నాను. ఇది వైర్ కట్టర్ అండి. ఇది చాలా ఉపయోగం. ఈ వైర్ కట్టర్ చాలా ఉపయోగం. ఇది కావాలి. వైర్ కత్తిరించుకోవాలంటే మనకు వైర్ కట్టర్ అవసరం. సో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనకి కత్తిని పట్టరా దేవేంద్ర, ఒకసారి కత్తిని పట్టరు. సో డిఫరెంట్ సైజులు దానికి డిఫరెంట్ వైర్లు కట్టుకుంటాం. కొద్దిగా ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా కట్టచ్చు వైరు. తర్వాత వైర్ ఎక్కువ సేపు ఉంచకూడదు. ఒక రెండు మూడు నెలల్లో మీరు చూసుకోవాలి. ఆ వైర్ ఏమన్నా లోపలికి వెళ్ళిపోతుంటే కొమ్మలు పెరుగుతాయి కదా, పెరిగినప్పుడు వైరు ఇప్పేసుకోవాలి. ఒకవేళ షేప్ రాకపోతే మళ్ళీ కట్టుకోవాలి, కానీ వైర్ ఉంచకూడదు. సో ఇప్పుడు నాకు ఈ షేప్ వచ్చిందన్నమాట. బోన్సై మొక్కలకు నీళ్లు చాలా తక్కువగా అవసరం అవుతాయి. ఎక్కువ నీళ్లు పోస్తే చెట్టు కుళ్ళిపోతుంది, అలాంటి చీడ పీడలు సోకుతుంటాయి. ఇది బోధి చెట్టు, అంటే ఆ బుద్ధుడు ఎన్లైట్ అయిన చెట్టు అండి ఇది. ఇది కూడా చాలా పెద్ద వృక్షం అవుతుందండి. ఈ వృక్షాన్ని మేము తీసుకొచ్చి దీన్ని ట్రిపుల్ ట్రంక్, మూడు ట్రంకులు ఉన్నాయి. ఈ స్టైల్ ట్రిపుల్ ట్రంక్ స్టైల్ అంటారండి. మూడు కాండాలు ఉన్నాయన్నమాట చెట్టుకు, ఒకటే కాండం కాదు. సో ఇది బోధి చెట్టు. ఇది ఎడీనియం చెట్టు. ఇది చాలా ఓల్డ్ చెట్టు అండి. ఫ్లవర్స్ వస్తాయి దీనికి బాగా. దానికి అదే అలాగ పెరుగుతుంది, అలా లావుగా అవుతుంది. కాండం ఎప్పటికైనా లావుగా అవుతుంది. దీనికి ఒకటి చేయవలసింది ఏంటంటే నీళ్ళు తక్కువ పోయాలండి. సక్కలంటి ప్లాంట్, ఇందులో నీళ్లు ఉంటుంది, అందుకని నీళ్ళు చాలా తక్కువ పోయాలి ఈ చెట్టుకి. నీళ్ళు ఎక్కువ పోస్తే చెట్టు కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎడీనియం దాని పేరు. అలాగే ఇంట్లో బోన్సై మొక్కలు పెంచాలంటే గార్డెనింగ్కి అవసరమైన పరికరాలతో పాటు కొన్ని ప్రత్యేక పరికరాలు ఉండాలి. ఇగో ఇన్స్ట్రుమెంట్స్, ఇవి ఇది వైర్ కట్టరు. ఇదేమో ఒక కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు కత్తిరించుకోవడానికి. ఇదే కాంకేవ్ కట్టర్ అంటామండి, కాంకేవ్ కట్టర్. ఇవన్నీ అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడే అప్పుడే కొనేసుకోగలరు. కాంకేవ్ కట్టర్ అంటే బిగ్ బ్రాంచెస్ కట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవి రూట్లు కత్తిరించడానికి ఉపయోగపడతాయండి ఈ కత్తిర్లు. ఇవన్నీ మెయిన్గా మీకు ఇది ఉంటే సరిపోతుంది, రెండు కత్తిర్లు. అసలు బోన్సై మొక్కలకి జపాన్ ఫేమస్ అంటారు, కానీ వాస్తవానికి మన పురాణాల్లోనూ ఈ ఆర్ట్ ఉందంటారామె. బోన్సై మొక్కలతో లాభాలెన్నో. మొదటగా వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి.
ఇంటికి అలంకరణగా పనికొస్తాయి. ఇది అసలు మనకి స్టార్ట్ అయింది ఇండియాలోనే మొదలైంది రామాయణ మహాకాలంలో సుగ్రీవుడు వాలి బ్రదర్ సుగ్రీవుడు మినియేచర్ గార్డెన్ తయారు చేశారు. తయారు చేసి అది కోతులన్నీ ధ్వంసం చేస్తాయని ఉద్దేశంతో పైన కవర్ చేసి పెట్టారు. అది తర్వాత మనకి రామాయణ మహాకాలంలో ఉన్నదని మనకి రామాయణ కాలంలోనే అది బయటపడింది. దాని తర్వాత ఇది బుద్ధిస్టులు ఈ చెట్లు తీసుకెళ్ళి చైనా జపాన్లో పెట్టారు. అక్కడ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన మీద అక్కడ వాళ్ళు బాగా దాన్ని డెవలప్ చేసి మళ్ళీ ఇతర దేశాల్లోకి పంపించారు. ఆ విధంగా మన ఇండియాలోనే ఇది ప్రారంభమైనట్టు తెలుస్తుంది. మనకు ఇంట్లో పెంచుకోవాలనుకుని స్థలం లేక పెంచుకోలేని చెట్లు ఈ ఆర్ట్ ద్వారా పెంచుకోవచ్చు. ఉదాహరణకి మామిడి చెట్లు, చింత చెట్లు, కరివేపాకు, నిమ్మ, దబ్బ, సపోటా, నారింజ, ద్రాక్ష, ఇలా రకరకాల చెట్లను బోన్సైలో పెంచుకోవచ్చు. కొమ్మలు ఎక్కువ ఉంటే బోన్సై చేయడానికి బాగుంటుంది. దాదాపు 32 ఏళ్ల నుంచి ఈమె ఈ రంగంలో ఉన్నారు. ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భార్యలు, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న తపన ఉన్న సంపన్న మహిళలు ఈ రంగంలోకి వస్తున్నారు. ఎక్కువ ఆఫీసర్స్, వైఫ్స్ వాళ్ళంతా కూడా మాకు మెంబర్స్. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము రాజభవన్లో కూడా ఒక గార్డెన్ డెవలప్ చేసాము. అది మేమే మా సొసైటీ మెయింటైన్ చేస్తుందండి. ఎవ్రీ మంత్ నేను వెళ్ళి అది చెక్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఎన్టీఆర్ పార్క్లో ఒక గార్డెన్ తయారు చేసాము, బోన్సాయి గార్డెన్. అది కూడా మేమే మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మా మెంబర్స్ చాలామంది చెట్లు, అక్కడ వాళ్ళు ఒక గార్డెన్ తయారు చేశారు. మా మెంబర్స్ చాలామంది చెట్లు అంటే అమ్మారు. సో అక్కడ ఒక గార్డెన్. ఈ కళ అన్నది చాలా ఉపయోగం, చాలా సంతోషకరమైంది, మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఆర్ట్ నేర్చుకుంటే సంపన్నుల పరిచయాలు పెరుగుతాయి. దీన్ని ఒక వ్యాపారంగా చేసుకుంటే బిజినెస్ పెరిగే ఆస్కారమూ ఉంది. బోన్సై మొక్కల పెంపకాన్ని కేవలం ఒక కళగానే చూడాలా? దీంతో ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చా? ఈ చెట్ల పెంపకం ద్వారా లాభాలుంటాయా? ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతకీ బోన్సై అంటే ఏంటి? ఈ మరుగుజ్జు మొక్కలకి ఆ పేరు ఎందుకొచ్చింది? బోన్సై మొక్కల పెంపకాన్ని ఆర్థిక కోణంలో కంటే ఒక కళలాగే చూడాలి. ఈ మొక్కల పెంపకంపై ఇంకా ప్రచారం, అవగాహన పెద్దగా లేకపోవడం వల్ల దీనికి ఇంకా రావాల్సిన ప్రచారం రాలేదంటారామే. 32 ఇయర్స్ బ్యాక్ నేను మొదట్లో బోన్సై స్టార్ట్ చేసినప్పుడు ఇది నర్సరీలో ఈ చెట్టు కొనుక్కున్నాను. చిన్న చెట్టు అండి. దాన్ని అలాగే డెవలప్ చేసుకుంటా వచ్చాం. 32 ఇయర్స్కి ఇది షేప్లోకి వచ్చింది. ఇది చెట్టు పేరు మొరయ ఎక్సోటికా అంటారండి. వైట్ ఫ్లవర్స్ వస్తాయి, ఫుల్గా చెట్టు నిండా పోస్తుంది. కానీ మూడు రోజులే ఉంటుంది ఆ చెట్టు. ఆ ఫ్లవర్స్ భలే సువాసన వస్తాయండి, మంచి సువాసన. ఈ చెట్టు చాలా పెద్ద వైల్డ్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు నేచర్లో ఉంటాయి. సో దీన్ని మేము షేప్ చేసి, ఇగో వైర్లు చేసి షేప్ చేసి తర్వాత దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ కూడా చేసాం. దీనికి అడ్వాన్స్డ్గా చేసాం. ఇవంతా జిన్నింగ్, ఇది ఒక జిన్నింగ్, ఇది ఒక టెక్నిక్. ఇవన్నీ కూడా లోపల ఈ బార్క్ తీసేసి దీన్ని అంతా లైన్స్ తీసుకొచ్చాం. దానికి దీనికి ఓల్డ్ ఏజ్ లుక్ వచ్చింది అనమాట అండి. ఇది 32 ఇయర్స్ లైన్ పెట్టినా కానీ ఇది 50 ఏళ్ళకి పైనే ఉన్నట్టుగా మీకు మనకే కనపడుతుంది. ఇది ఒక స్టైలు, ఇందులో ఇది ఒక స్టైల్లో ఇది మేము తయారు చేసామండి. దీనికి బెస్ట్ అవార్డు సౌత్ ఏషియాకి వచ్చింది. ఇది ఈ ప్రజెంట్ ఫోటో కంటెస్ట్లో మేము ఇది ఫోటో పంపించినప్పుడు ముంబైలో మాకు దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఈ చెట్టుకు వైర్లు షేప్ కోసం వైర్ చేస్తాము. అది డిఫరెంట్ స్టైల్స్లో ఇది ఒక స్టైలు.
ఇదొక గ్రూప్ గ్రూప్ స్టైల్ అన్నమాట. సో దీన్ని మేము తయారు చేసి నేను తయారు చేసి 35 ఇయర్స్ అయింది. ఈ చెట్టుకి మంచి ప్రైజ్ ప్రజెంట్ వచ్చింది. ఈ మొక్కల రేట్లు ఎలా ఉంటాయి? ఈ ఆర్ట్ పై ఆసక్తి ఉన్న వారెవరైనా తమ సొసైటీని సంప్రదించవచ్చంటున్నారు ఆమె. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నారామె. కమర్షియల్గా చేసుకోవడానికి అవకాశం ఉన్నదండి. మా సొసైటీ తరఫు నుంచి చాలా మందికి క్లాసులు, 100ల మందికి మేము క్లాసులు టీచ్ చేసాము. ఎప్పుడైతే ఎగ్జిబిషన్ ఉంటుందో అప్పుడు వాళ్ళు చాలామంది చాలా ఇంప్రెస్ అయ్యి ఇంట్రెస్ట్ అయ్యి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా మేము క్లాసులు తీసుకుంటూ ఉంటాము. ఒక 5 బేసిక్ క్లాసులు తీసుకుంటే దానికి 700-800 ఎంతో బేసిక్ తీసుకుంటున్నారు మా మెంబర్స్. తీసుకుని 5 బేసిక్ క్లాసులు స్టార్ట్ చెప్తారండి. అసలు బాన్సాయ్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి, ఏమిటి, ఏ చెట్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి చెట్లు. ఒకసారి మనం ఈ ఆర్ట్ నేర్చుకుంటే మనమే కోచింగ్ క్లాసులు పెట్టుకోవచ్చు, లేదా అరుదైన మొక్కలను బోన్సై చేసి ఎగ్జిబిషన్ల ద్వారా తగినంత సొమ్ము ఆర్జించవచ్చు. డిఫరెంట్ సైజులను బట్టి డిఫరెంట్ రేట్లు ఉంటాయి. రేట్లు చెప్పాలంటే మనం కరెక్ట్గా చెప్పలేము, కానీ చిన్న చెట్లు 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. 1000 రూపాయలకి తక్కువ మాత్రం ఉండవు అది మనం తయారు చేసుకుంటే. తర్వాత ఏజ్ని బట్టి, ఆ షేపుని బట్టి, ఆ రూట్ను బట్టి, తర్వాత పైన బ్రాంచెస్ని బట్టి ప్రైజులు పెరుగుతూ ఉంటాయి. మేము ఒక 30-40 ఇయర్స్ చెట్టు చాలా బ్యూటిఫుల్గా ఉన్న చెట్టు అయితే మీరు 2-3 లక్షల వరకు కూడా అమ్ముకోవచ్చును. శ్రద్ధ, ఆసక్తి, ఓపిక, సహనం, పిల్లలను సాకినంత శ్రద్ధగా సాకే ఆసక్తి ఉంటే బోన్సై పెంపకంతోనూ లాభాలను ఆర్జించవచ్చు. అరుదైన క్రూటన్ ప్లాంట్లతో పాటు పూలు, పళ్ళు, కూరగాయల మొక్కలను బోన్సై చేసి ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు, మంచి సంపాదన సాధించవచ్చు. చూసారుగా బోన్సై ఆర్ట్ గురించి. మీకు ఆసక్తి ఉంటే ఈ ఆర్ట్ నేర్చుకోండి, ఇంట్లోనే మొక్కలు పెంచండి. కానీ లాభాపేక్షతో చేయాలంటే మరింత శ్రద్ధ అవసరం, ఈ అంశంపై పూర్తి అవగాహన అవసరం. అలా కాకుండా పర్యావరణ స్పృహతో ప్రకృతి ప్రేమికుల్లా ఈ మొక్కల పెంపకం చేపడితే మాత్రం మీ ఆనందానికి, సంతోషానికి ఆకాశమే హద్దు. విజయం సాధించాలన్న పట్టుదల, ఓపిక ఉంటే లాభాలు పొందొచ్చు. ట్రై చేసి చూడండి. ఇది ఇవాల్టి అవని. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.